మాట్లాడడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు వారి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. హలో మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రాధిక అండి. రాధిక వదించండి. ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగొచ్చు. ఏం అడగాలనుకుంటున్నారు? గురుజీ అందరికి నమస్కారం అండి. దీపావళి శుభాకాంక్షలు అందరికి. చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటి? గురుజీ గారు, గురుజీ నాకు మీరు లక్ష్మీ పూజ గురించి చెప్పారు, కానీ నాకు ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి కొంచెం క్లారిటీగా చెప్తారా అండి? మైలవరం గారు మీరు అడగండి అమ్మా. ఈ నైట్ ఎన్నింటికి మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఎన్నింటికి పూజ కరెక్ట్ స్టార్ట్ చేయాలి, ఎన్నింటి లోపల పూజ పూర్తి చేయాలి, ఈ మూడు నాకు ఎప్పటికొంచెం డౌట్స్ ఉన్నాయి, ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు, మీకు కొంచెం చెప్తారా? వాజిశాలాసు రధ్యాసు గజశాలాసు నిక్షిపేట్. రాజులైనటువంటి వాళ్ళు గుర్రాల శాలలో, ఏనుగుల శాలలో, రధ్యాసు అంటే ఉండేటటువంటి ప్రతి నాలుగు మార్గాల కూడలలో పెట్టేవారు రాజులు. అంతేకాకుండా ఇళ్ళన్నిటిలో కూడా ప్రతి గదిలోనూ దీపం ఉండాలి అని ప్రత్యేకంగా ఒక ప్రకటనని చేసేవారు. టమ్టమ్ అనేది పూర్వం టంకు వేసేవారు. అలా మనం ఏం చేయాలంటే ప్రతి గదిలోనూ కూడా దీపాలు పెట్టుకోవాలి. మనం వాళ్ళందరూ వీధిలో పెట్టేసి, ముఖ్యంగా పెట్టకూడ మీద, వీధి మీద, వీధిలో వాళ్ళందరూ చూసాబో దీపావళి బాగా చేశారు వాళ్ళు అనుకునేలా ఇళ్లలో పెట్టుకోవాలి. ప్రతి గదిలోనూ దీపాలు వెలగాలి. శక్తి యథాశక్తి మూడో నాలుగో దీపాలు పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలి, ప్రతి గదిలోనూ పెట్టుకోవాలి. రాత్రి సరిగ్గా 12 గంటలకి, మామూలుగా నరక చతుర్దశికి ముందే మనం ఇళ్ళన్ని దులిపించేసుకుని శుభ్రం చేసుకున్నప్పటికీ కూడా అలా దులిపినట్టుగా గోడల మూలల్ని కొద్దిగా అలా శాస్త్రం కోసం దులుపుకొని సరిగ్గా 12 గంటలు ఓ 10 నిమిషాలు అయిన తర్వాత ధాన్యాన్ని సరిగ్గా గర్భగృహంలో అంటే ఇంటికి మధ్య ప్రాంతంలో వడ్లని పోసి, వడ్లు దొరకవు అని అనుకుంటే బియ్యాన్నైనా పోసి తెల్లని వస్త్రాన్ని దాని మీద పెట్టి ఒక చిన్న పాత్రలో లక్ష్మీ ప్రతిమని పెట్టి అభిషేకాన్ని చేయాలి. ఇందాక అనుకున్నాం. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరోగ్య రహస్యం సంపూర్ణంగా ఇమిడి ఉన్నవే మన పండుగలన్నీ కూడా. చిన్నప్పుడు మన అమ్మగారు, అమ్మమ్మ గారు అందరూ ఏం చేసేవారు, బెల్లంతో వండినటువంటి క్షీరాన్నాన్ని మాత్రమే పెట్టేవారు. అంచేది బెల్లంతో మాత్రమే చేయాలి. వినాయకుడికి ఏమి ఇష్టం అంటే బెల్లం మొక్క ఇష్టం అంటారు. ఎందుకని? ఐరన్ ఉంటుంది దాంట్లో, రక్తం పెరగడానికి కారణం. ఈవేళ 30% జనంలో ఐరన్ తక్కువ, హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, కేవలం బెల్లం వాడకపోవడం కారణం ఇది. ఇక రెండవది, లక్ష్మీ పూజకి వచ్చినటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని చేయాలి తప్ప నువ్వు చేసుకుని నేను వీధిలో ఏదో చదువుకుంటూ కూర్చుంటాను కాదు. ఏదైతే మనం చేస్తున్నామో అది అందరికీ సంబంధించింది. దిక్కుమాలిన సినిమా 1 గంట వరకు రాత్రి చూస్తున్నావే, దీపావళి రోజున 12 గంటలకు లక్ష్మీ పూజ చేయడానికి ఏం నొప్పి వచ్చింది? ఇలా ఖచ్చితంగా మాట్లాడి చెప్పాలి, నిశ్చయంగా చేయాలి, తప్పేం లేదు. 12 గంటలకు శుభ్రంగా ప్రారంభించుకుని 1:30 కల్లా ముగించుకోవాలి. 2 ముహూర్తాలు అంటారు, 2:48, 1:36, 1:36 కల్లా అయిపోయేలా చేయొచ్చు. కష్టమేం కాదండి, కేవలం మనకు 10-12 తర్వాత 1-10 నిమిషాలు దాటిన దగ్గర నుంచి అంటే దొలపడం అది ఉంటుంది కాబట్టి అలక్ష్మీ నిశ్చారణం. అలక్ష్మీ నశ్యతాం త్వాం వృణి ప్రత్యేకంగా ఉంటుంది, నాలో ఉండే అలక్ష్మిని తొలగించవచ్చు. ఇక ఇంకో విశేషం ఏమిటంటే ఇది ప్రేత అమావాస్య అని పిలుస్తారు. ఉల్కాహస్తానరా కుర్యు పితృణాం మార్గదర్శనం. ఇందాక ఆప్తులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా బొగ్గుపొడి, అలాగే జిల్లేడు ఆ కాయల పొడి, ఇంకా ఏవో కొన్ని కొన్ని వేసి ఇలా గిర్రలు తిప్పేవారు. సన్నని నిప్పురవ్వలన్నీ వచ్చేవి. అది వాతావరణానికి కాలుష్యాన్ని కలిగించదు, చిన్న రవ్వలు పడ్డ వ్యక్తికి ఏం ప్రమాదం కాదు, ఇల్లు ఒళ్ళు కాల్చుకోవాల్సిన అవసరము రాదు, సొమ్ము ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలుండదు. ఇలా గిర్రని తిప్పుతూ ఉంటే ఆ పితృయాన లోకాలకు వెళ్ళేటటువంటి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా గిరిజను తిరిగేటటువంటి నిప్పురవ్వల్ని చూసి మన వాళ్ళు పితృదివసాన్ని బాగా పాటిస్తున్నారని ఆనందపడతారు. ఉజ్వల జ్యోతిష వర్తమ ప్రపశ్యంతు వ్రజంతు తే. ఓ పితృదేవతలారా, మీరందరూ భాద్రపద పూర్ణిమ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పితృపక్షాలని 15 రోజులు చేశాం, మహాలయ పక్షం. అప్పుడు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఇవాల్టి వరకు ఉంటారు.
ఇక వాళ్ళు బయలుదేరేటటువంటి సందర్భంలో మా వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అన్నట్టుగా కిందికి చూస్తే వ్యక్తులుగా చూడరు, ఆత్మల రూపంలో ఉంటారు వాళ్ళు, మనుషుల రూపంలో ఉండరు. అంచేత పైన ఉన్నటువంటి వాళ్ళు ఇలా కింద తిరిగేటటువంటి ఈ నిప్పురవల్ని అలాగే పెట్టినటువంటి జ్యోతుల్ని వీటిని చూసి ఈ జ్యోతి కాంతులు అక్కడ పడ్డ తర్వాత మా వాళ్ళు మాకు సంపూర్ణమైన గౌరవాన్ని ఇస్తూ మమ్మల్ని ఇంకా స్మరిస్తున్నారనే ఆనందంతో వాళ్ళు పెడతారు తప్ప మనం పెట్టే దీపం వాళ్ళకి అక్కడ కాంతి చూపిస్తుంది అనేది అర్థం కాదు. చీకటిగా ఉంది నాన్నగారు బయలుదేరండి ఇవేవి సరికాదు. ఇక్కడి నుంచి కలిగేటటువంటి అమోఘమైన దీపకాంతుల్ని చూసి వాళ్ళు మా వాళ్ళు ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎంతో ఆనందంగా పితృదేవతల్ని స్మరిస్తున్నారు అని అనుకుంటారు. ముఖ్యంగా నరక చతుర్థి మనకి అష్టతంతి రోజున వీళ్ళందరూ కూడా ఆషాఢంలో పెట్టుకుంటారు, శ్రావణంలో పెట్టుకుంటారు, భాద్రపదంలో, ఆశ్వయుజంలో కూడా ఖచ్చితంగా ఇదిగో ఈ విధంగా గోరంటాకుని పెట్టుకోవాలి. గోరు అంటు ఆకు, గోరెంటాకు కాదు, అది గోరుని అంటుకుని ఉండే ఆకు. గోళ్ళ యొక్క మూలల్లో ఏదైతే తడి నిలవ ఉండి గోరు చుట్టూ మొదలైనటువంటి వ్యాధుల్ని కలిగిస్తుందో, గోరు పుచ్చిపోయేలా చేస్తుందో ఆ తనం పోవడానికి ఈ 4 నెలలు ఖచ్చితంగా దీప ఈ గోరింటాకుని గోరు అంటు ఆకుని ఆడ మగ అనే భేదం లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఇంకో విశేషం ఏంటంటే వైద్యం నాకు తెలియదు కానీ పెద్దలైన ఆయుర్వేద వైద్యులు చెప్పిన మాట, గోరంటాకు కానీ పెట్టుకుంటూ ఉంటే కాళ్ళకి మడమలకి పగుళ్ళు రావు. మీకు మడమలు పగుళ్ళున్నాయా, ఇదిగో ఇది వాడండి అది వాడండి, మొత్తం అవన్నీ చూపులు మొత్తం ఒళ్ళంతా రాసుకున్నా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంచేత గోరంటాకు చక్కనైనటువంటి మందు, వ్యాపారం వాడు ప్రకటన చేయడంలో తప్పు లేదు కానీ మనం ఇది కానీ చేసినట్టయితే సరిపోతుంది. పూర్వ రోజులు అన్నీ కూడా ఆకుల ద్వారా, పుష్పాల ద్వారా, ఫలాల ద్వారా, వీటి ద్వారా, వీటన్నిటితో పాటు ఆధ్యాత్మికమైనటువంటి మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాలు వీటి ద్వారా ఆరోగ్యాన్ని మానసికంగాను శారీరకంగాను కూడా వాళ్ళు సరిచేశారు. అటువంటి వాటిలో దీపావళి పండుగ అతి ముఖ్యమైనటువంటిది. గురుగారి మరో కాల్ చూద్దాము. హలో, హలో, నమస్కారం అండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తారు? నమస్కారం అండి. హలో, మీ పేరండి? మా పేరు విజయభారతి అండి, తిరుపతి నుంచి ఫోన్ చేస్తాను. మీ ప్రశ్న ఏంటో గురుగారు చెప్పండి. అమ్మా, సాయంత్రం వేళ దీపాలు, మరొక్కసారి చెప్తారా మీ ప్రశ్న? అదే, నేను డేట్ అయ్యి 3 డేస్ అయిందండి, ఈ రోజుకి సాయంకాలము దీపాలు పెట్టచ్చునా పెట్టకూడదా అని ఫోన్ చేశానండి నేను. తప్పకుండా. అంటే వారు సాయంకాలం దీపాలు పెట్టచ్చా పెట్టకూడదా అని వారి అనుమానం నాకు అర్థమైనంత వరకు. 3వ రోజు దాటిన తర్వాత అయితే 4వ రోజున పెట్టుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు. 3 రోజుల లోపల అయితే పెట్టుకోవడం, ఇంకోళ్ళు నియమించుకోవాలి, మన వాళ్ళని ఎవరినైనా నియమించుకోవాలి. దీపాలు పెట్టడం మాత్రం మానకూడదు, అంటే ఎవరి చేతనే పెట్టించాలి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, 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 నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? హలో, మేము బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నామండి. మీ పేరు చెప్పండి. మా పేరు రమేష్. రమేష్ గారు, మీ ప్రశ్న ఏంటో మైలవరం గారు ఉన్నారు, వారిని అడగొచ్చు. మా పేరు రమేష్ అండి. గురువు గారితో మాట్లాడండి. మీ ప్రశ్న చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, చెప్పండి. చేసినాక తొందరగా సూటిగా త్వరగా అడగాలండి. పూజ అంతా చేసినాక పొద్దునే అవన్నీ క్లీన్ చేసి, పొద్దున్నే క్లీన్ చేయాలా రాత్రే క్లీన్ చేసేయాలండి? పూజ అయినాక, అభిషేకం అయినాక. మీ ప్రశ్న స్పష్టంగా లేదండి. పూజ అయ్యాక తొడవాలా అంటే మనము దీపావళి రోజున, ఈ రోజు మీరు మధ్యరాత్రి చేసుకోమన్నారు కదా, ఉదయం మనము పూజ చేసుకుంటాము, అది తన ప్రశ్న. మనం మామూలుగా పొద్దున్న చేసినటువంటిది అంతా అయిపోయిన తర్వాత రాత్రకాలం, అర్ధరాత్ర కాలంలో అలా ఒకసారి గోడని దులిపినట్టుగా దులిపి అలక్ష్మీ నిస్సరణం చేసి అప్పుడు పూజని చేయాలి. మనం ఇంతకు ముందే చేసేస్తాం, దాదాపు 10-15 రోజుల క్రితమే ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటాం. కానీ అలక్ష్మిని తొలగించడం కోసం, శాస్త్రం కోసం అలా చేయాలి, చేస్తారు.
అది విధానం. అంటే పూర్వం రోజుల్లో పెంకుటిళ్ళు అలాగే పాకలు ఉండేటటువంటి ఇళ్ళు అవన్నీ ఉండేవి. ఎంత శుభ్రం చేసినా మళ్ళీ ఒక వారం రోజుల్లో కొద్దిగా అశుభ్రంగా ఉంటూ ఉండేవి. అంచేత వాటిని జరపడం కోసం ఏర్పాటు చేశారు. ఈవేళ అన్నీ చక్కనైనటువంటి మందిరాలు అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ విధానాన్ని పాటించడం కోసం మాత్రమే చేయడం తప్ప నిజంగా అక్కడ అశుభ్రత ఏమాత్రం గోడమూలలో ఉండదు, ఉండే అవకాశం లేదు. గురుగారు, మరి ఇరువురు మాట్లాడుతున్నప్పుడు ప్రతి పండగ వెనుక ఎన్నో శాస్త్రీయ కోణాలు, వైద్య రహస్యాలు ఇమిడి ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు మనము ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ప్రతి పండగకి మనం అన్ని ప్రయోజనాలు పొందగలుగుతున్నామా? ఒక వాస్తవం ఏమంటేనండి, మొత్తం ప్రపంచంలో మన పండగలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏ దేశంలోనూ లేదు. అద్భుతమైన మాట. అక్కడన్నీ ఏవో పేర్లు పెట్టి సరదా పడుతున్నా కూడా మన యొక్క మానసిక శారీరక ఆరోగ్యములను సంరక్షించుకునే విధానాలు లేవు. మన దేశంలో కూడా మన పండగల యొక్క పరమార్థాలు, ఆచరణీయ విషయాలు తెలియక ఆచరణలోంచి తొలగిపోయి పూర్తిగా వాటిని సద్వినియోగం చేసుకోకుండా కొంతవరకు పండగలు దండగలు అనేటువంటి భావాన్ని మన పిల్లల్లో పుట్టిస్తున్నాం. కారణం ఏమిటి? వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పడం కూడా మనకు తెలియక మన పిల్లలకు మన సంస్కృతి పట్ల అవగాహన మనం కల్పించలేక మన విద్యా విధానంలో అవి లేక లాగా తయారవుతుంది. కొంతకాలానికి పూర్వం ఈ దీపావళి మొదలైన పాఠ్యాంశాలు ఉండేవి కనీసం పాఠ్యగ్రంథాల్లో. ఇప్పుడు తెలుగు తీసేద్దాము, ఇంకోటి తీసేద్దాము అనేటువంటి ధోరణే తప్ప మన సంస్కృతిని మనం నేర్చుకుందాము, మన పిల్లలకి నేర్పుదాము, బతికిద్దాము అనేటువంటి ధోరణి ఉండట్లేదు. ఆ కారణంగా మన ప్రతి పండగలోనూ కాలానుగుణమైన వ్యవహారము అంటే ఆచరణ, ఆచరణీయ అంశాలు మనం నేర్చుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. విశేషించి ప్రకృతిలో దొరికేటువంటి వేరు వేరు పదార్థాలను వినియోగించుకోవడం కూడా తెలియట్లేదు. ఆ పదార్థాల యొక్క స్వరూపం తెలియట్లేదు. ఇందాక మన ఆత్మీయులు చెప్పారు, ఆనపకాయ, ఆనప తీగ. ఆనప తీగ ఎక్కడుంటుంది, ఎక్కడ వెతుక్కొస్తాడు వెళ్ళి అనే విషయం కూడా తెలియదు. లాగా మనకు మన చుట్టూ వాతావరణంలో మనకు కావలసిన వస్తువులను పెంచుకోవడం కూడా లేదు. మనం రోడ్డంతా సిమెంట్ చేసేస్తాం, ఇల్లంతా సిమెంట్ చేసేస్తాం, మొక్క మలవకుండా చేసేస్తాం, నీళ్ళు ఎనక్కకుండా చేసేస్తాం, భూమిలోంచి నీళ్లు రావట్లేదని బాధపడతాం, పువ్వులు లేని మొక్కలు ఇంట్లో పెంచుకుంటాం. కాబట్టి మనకు కావలసినటువంటి వస్తు సముదాయాన్నంతని కూడా మన పండగల్లో నిక్షిప్తం చేశారు. ఆ నిక్షిప్తం చేసి ఆచరణీయాంశాలన్నింటినీ కూడా చెప్పినందువలన వాటిని మనం ఆచరణలో పెట్టడం ద్వారా అనారోగ్యాలకు దూరంగా స్వస్థత అంటారు దాన్ని. అంటే అర్థం ఏమిటి, అనారోగ్యం చేసిన తర్వాత రోగం నేను తగ్గించేసుకున్నాను అంటే రోగం రాకముందు ఉన్నటువంటి పటిష్టత ఉండదు. కాబట్టి అనారోగ్యం రాకుండానే వ్యక్తి ప్రవర్తనను మలుచుకోవాలి. అలా మలుచుకోవడానికి మన పండగలన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి. ఒకే రోజున మనం అందరం కూడా ఈ వస్తు సముదాయాన్నంతని వినియోగించడం ద్వారా వాతావరణంలో ఈ దోమలు అనేటువంటివన్నీ కూడా తొలగిపోయి శుభ్రపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ శుభ్రపడేటందుకు వాడాల్సిన పదార్థాలని మనవాళ్ళు చెబితే కలుషితం చేయడానికి కావలసిన పదార్థాలతో ఆ వస్తువును తయారు చేస్తున్నాం. ఇప్పుడు అంటే పరమార్థం దెబ్బతినిపోయింది కదా, అంటే పండగ యొక్క లక్ష్యం దెబ్బతినేసింది. అమ్మవారికి తీపి పదార్థం నివేదన చేయాలి అంటే కొన్ని తీసుకురావాలి, అంటే ఆయనది పరమార్థం పోయింది, ప్రయోజనం పోయింది, ప్రయోజనం లేదు.
అందుకని మన పండగల యొక్క ప్రయోజనాన్ని వాటి వల్ల వచ్చే అంశాలను మన సంస్కృతిని మన పిల్లలకు నేర్పే అవకాశం మన విద్యా విధానంలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు. కనీసం వాటిని మనం అధ్యయనం చేసి మన పిల్లలకి నేర్పుదామనే తపన తల్లిదండ్రులకు, అప్పుడు ఈ ప్రయోజనాలను మనం పూర్తిగా పొందగలం. ఇన్నాళ్ళ కొంచెం మేల్కొన్నాం, తెలుగు తప్పనిసరి పాఠ్యాంశాల్లో అంటే విద్యార్థులకి తప్పనిసరి చేయడం జరిగింది. కానీ మన పండుగలు రావాలి అంటే మరింత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే. ఇక కాలర్స్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు నాగమల్లేశ్వరరావు అండి. చెప్పండి మీ ప్రశ్న. నేను రాజమండ్రి కాల్ చేస్తున్నాను. అయితే గురువు నమస్కారం అండి ఇద్దరికి. గురువులందరూ నమస్కారం. చెప్పండి. గురువు గారు, మా నాన్నగారు కాలం చేశారండి ఒక 7/7/2015 అంటే 4:40 అంటే ప్రత్యేకమైన పూజలు చేయకూడదు అన్నారు. కానీ సందేశం కోసం కాల్ చేశానండి. కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదండి రెండు, అంటే ఇంట్లో కార్తీక దీపారాధన చేసుకోవచ్చా లేదా అని సందేశం. మీకు తండ్రి గారే కాబట్టి మీరు ఇప్పుడు చేసేటటువంటి అవకాశం లేదు. ప్రస్తుతానికి ఆ విధానాన్ని మానుకోండి. తండ్రికి సంబంధించినటువంటి ప్రతి నెలా చేయవలసిన మాసికాది విధానాల్ని, అలాగే ఓనషాన్మాసికం ఇలా చాలా 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 ఉంటాయి, అవన్నీ యథార్థంగా ఏవైతే సశాస్త్రీయంగా చేయడం ఉందో అది వీటన్నిటినీ చేసినటువంటి పుణ్యాన్ని ఇచ్చి తీరుతుంది. దాన్ని మానేసి ఇది చేసినా లేక ఇవి మాత్రమే చేస్తూ ఉన్న ఆ ప్రయోజనం దెబ్బతింటుంది. కాబట్టి ఆ కార్యక్రమాలను చేయండి. దీపావళిలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, దీపావళి అర్ధరాత్రి నాడు ఇలా మనం పూజను చేస్తాం, లక్ష్మీ నారాయణులు ఇద్దరినీ కలిపి. నారాయణ బొమ్మ మా దగ్గర లేదండి, విష్ణు బొమ్మ సహజంగా పెట్టుకో మా దగ్గర చేయాలి అనుమానం. ఎంత గొప్పవాళ్ళు అంటే ఋషులు మనకంటే చాలా తెలివితేటలు, మేధావులు. కాబట్టి ఒక శిలని తీసుకుని శ్రీమన్నారాయణుడిగా భావించి ఆ పక్కన పెట్టుకు చేసుకోవాలన్నారు. అది దేవతార్చనలో ఉంచేసుకో, నిత్యం పూజలో ఉంచుకో. ఒక శిలలోకి శ్రీమన్నారాయణని ఆవహించినట్టుగా అనుకో, చేసుకో నారాయణుడు. లేకపోతే ఏ మహావిష్ణువు, రాముడు, కృష్ణుడు ఎవరి బొమ్మన్నా సరే అక్కడ పెట్టుకో. లక్ష్మీదేవి కృష్ణుడు ఎలా అవుతాడండి? కాదు. రాఘవత్వే భవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అందరూ ఒకే అవుతారు. ఎవరైనా పర్వాలేదు, తప్పేం కాదు. అలా చేసుకోవడం విధానం. దీపావళి నాడు మనం ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత, పిల్లలకి వస్త్రాలు ఇచ్చిన తర్వాత పాదాభివందనాన్ని చేసి వాళ్ళు ఆశీర్వచనాన్ని తీసుకుని తీరాలి తల్లిదండ్రుల దగ్గర. నాగార్జున యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఉండేవాడిని. అప్పటి రోజుల్లో నాన్ డీటెయిల్డ్ బుక్స్ అని ప్రత్యేకంగా నేను పెట్టాను. ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇందాక ఆత్మీయులు అన్నట్టుగా ఈ పండుగలన్నిటినీ తీసుకుని అన్ని పండగలకి సంబంధించిన విషయాలు ఏం చేయాలో కానీ ఒక నాన్ డీటెయిల్డ్గా బుక్ పిల్లలకు కానీ ఏర్పాటు చేస్తే పాఠ్యాంశంగా ఈ ధర్మ సందేహాలు ఇట్లాంటివి రావు. ఎంతమంది ఎన్ని బాధలతో ఆలోచనలతో మన అడుగుతున్నారు, అందులో ఎంతమందికి లైన్ దొరికితే ఏ ఒక్కరూ అడగగలుగుతున్నారు. ఇట్లాంటివి లేకుండా ఉండాలంటే బాల్యం నుంచి ఈ పండగలకి సంబంధించినటువంటి ఇది. రేపు ప్రపంచ తెలుగు మహాసభలు వస్తున్నాయి, మరి అక్కడ ఈ ప్రతిపాదనని కానీ చేస్తే వారు అంగీకరించినట్టయితే మనకి ఈ విధమైన బాధలు పూర్తిగా తప్పుతాయి. అప్పుడు మన సంప్రదాయం నిలుస్తుంది. ఇందాక వారు అన్నారు 95% మిగిలిన దేశాలకి పండుగల గురించి తెలియదని. అది అద్భుతమైనటువంటి మాట. లండన్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ విచిత్రమైన వేషాలు వేసుకుని ఎగురుకుంటూ, పిచ్చి వేషాలు అవి ఇవి రాక్షసుల వేషాలు ఎగురుకుంటూ వచ్చారు. ఇంకా అదృష్టవశాత్తు అది మన దేశానికి ఆ జబ్బు రాలా, లేకపోతే వీళ్ళు అదే వ్యాధి పట్టుకుంటారు. మనకి ఏదైనా సరే ఎవడైనా కొత్త చేస్తే అబ్బో ఇంతకంటే చేయాల్సిందే ఉంది, ఇదే చేయాలన్నమాట. అద్భుతమైనటువంటి దసరాకి కొత్త వేషం, కొత్త డ్యాన్సు, కొత్తది అది తీసుకుని కోలాటం వేసుకుంటూ, దానివల్ల లక్ష్మీదేవికి, ఆ సరస్వతీదేవికి, పార్వతీదేవికి ఏం ప్రయోజనం? ఏది లేదో అది తెచ్చుకోవడం, ఏది ఉందో దాన్ని తొలగించడం, అదో ఆచారం అయిపోయింది. వాడు
నిర్భయంగా ఉన్నదని ఉన్నట్టుగా కానీ చెప్పగలిగితే వాళ్ళు ఆచరిస్తే సంప్రదాయం నిలుస్తుంది. లేకపోతే కార్యక్రమం వరకు మాత్రమే పరిమితమై మారాటి వెళ్ళి వాళ్ళు చెప్తూ ఉంటాం. వాళ్ళు మామూలు వాళ్ళు చేసుకునే చేసుకుంటారు. ఇది ప్రయోజనం లేని పని. నిష్కర్షగా చెప్పాలి, ఖచ్చితంగా అలా చేయించాలి. బెల్లంతోనే నైవేద్యాన్ని చేశారనుకోండి, పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఏ విధమైన అనుమానం లేదు. ఎముకల పొడి కలిపినటువంటి పంచదారతో అమ్మవారికి నైవేద్యం చేయడం ఏమాత్రం సరైనటువంటి పని? వారన్న విధానం ఆలోచించండి. చిన్న విరామం తర్వాత